మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామచంద్రయ్య ఆధ్వర్యంలో కొండాపూర్ అజ్లాపూర్ రామ్సింగ్ తాండా గ్రామస్తులను సందర్శించి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించిన ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి చెన్నపల్లి దుష్యంత్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దుష్యంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధి హామీ 150 రోజులు పనిని కల్పించి 350 రూపాయలు రోజుకు ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రజలకు వివరంగా వివరిస్తూ మా సోదరుడు జడ్చల్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జన్నంపల్లి అనిరుద్ధ్ రెడ్డి పోటీ చేస్తున్నాడని, మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను వెంటనే నెరవేరుస్తామని గ్రామ ప్రజలకు వివరంగా చెబుతూ, నవాబుపేట ప్రజలంతా హస్తం గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 10 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం చేసుకునే సౌకర్యం కలగజేయబోతుంది. మనం చూసినాం ఈ కరోనా ఎంత చాలా మంది బాధపడ్డారు. కేసీఆర్ పట్టించుకోలేదు, కరోనా టైంలో అసలు పట్టించుకోలేదు కేసీఆర్. 40,000 బ్లాక్ అమ్ముకుంటే కూడా వీడేం అడగలేదు. రావాలి, ఏం రావాలి, ఇండ్లు కావాలి అనేది మీ గ్రామ పంచాయతీలో కూర్చొని రచ్చబండ పెట్టి ఎమ్మెల్యే కూడా అనిరుద్ధ్ రెడ్డి గెలిచిన తర్వాత అనిరుద్ధ్ రెడ్డి కూడా వాళ్ళతో పాటు వాళ్ళని తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెట్టి మీ పనులు చేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు. అదే ఇంకోటి, 58 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి మేము అందరూ తెలియజేస్తున్నాం. 4,000 రూపాయలు ప్రతి ఒక్కరికి. ఇంకా 10,000 చదువుకునే ఆడపిల్లలకేమో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇవ్వబోతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా మనము వైద్యం, మనము పెద్ద హాస్పిటల్ పోతే లక్షలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యా అని ఇంటి ముందు మా పథకాలన్నీ మీ ఇంటికి వస్తాయి.